చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలకు మారుపేరన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక టీడీపీ ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఒక సీనియర్ నాయకుడి హత్య జరిగితే హుందాగా వ్యవహరించాల్సిన చంద్రబాబు చీప్ కామెంట్స్ చేశారని మండిపడ్డారు. జగన్ ని మానసికంగా కుంగదీయాలనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు రోజా. ఈరోజు 4 సార్లు ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎక్స్ మంత్రిగా ఉన్న వివేకానంద గారి మృతి పట్ల మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. అంత పెద్ద మనిషికి కనీసం గన్ మ్యాన్ కూడా ఇవ్వలేదు. అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు ప్రజలకని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి మీద హత్య జరిగి మరి ఆయన చనిపోతే దారుణంగా ఆయన చనిపోయినా కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగితే దానికి ఆయన మాట్లాడిన తీరు ఏమైనా పొంతన ఉందా అని మేము అడుగుతున్నాం. పరిటాల రవి గారు చనిపోయినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటే రాజశేఖర రెడ్డి గారు దమ్మున్న మొనగళ్ళ సిబిఐ ఎంక్వైరీ చేశాడు. కానీ ఈరోజు వివేకానంద గారి హత్య వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి. అది ఇక్కడున్న పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు కాబట్టి నిజానిజాలు బయటకు రావు. అందుకే సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటే అది ఇవ్వకుండా ఎలా తప్పించుకు తిరుగుతున్నాడో మనం చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన ఫ్రస్ట్రేషను, ఆయన మానసిక స్థితి అండ్ ఆయన ఓడిపోతాడన్న దానికి ప్రజలు గమనిస్తున్నారు.